దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మన పట్ల మన మంచి దేవుడు నెరవేర్చబోతున్నారు. నిజంగా ఈ వాగ్దానం ఎంత అద్భుతమైందండి. మన దేవుడంట మనల్ని ప్రేమిస్తారంట. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, శాశ్వత కాలముండే ప్రేమ. ఈ లోక ప్రేమలన్నీ మనం శాశ్వత కాలం మనతో ఉండే ప్రేమలు కావు. మనం పుట్టినప్పటి నుండి మనం చనిపోయే వరకు మనల్ని ప్రేమించిన వాళ్ళు చాలామంది మనకు తటస్థిస్తారు. కానీ ఆ ప్రేమించిన వారు లేకుండా అయిపోతారు కొంతమంది. మరి కొంతమంది ఏమో ఆ ప్రేమించే వాళ్ళు మనల్ని మధ్యలోనే ద్వేషించడం ప్రారంభిస్తారు. చివరి వరకు ఎవరి ప్రేమ మనతో ఉండదు. మనల్ని ప్రేమించటం ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు విడిచిపెట్టకుండా మనల్ని ప్రేమించిన వాడు ఆయన ఒక్కడే కదా. ఒక్కింత ఆలోచించండి, మిమ్మల్ని ప్రేమించేవారు చాలామంది మీకు తటస్థించారు, కానీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు. కొంతమంది ద్వేషిస్తున్నారు, కొంతమంది ఆ ప్రేమించే వాళ్ళు మీ కళ్ళ ముందే లేరు. వాళ్ళు కాలగమలో కలిసిపోయారు వాళ్ళు. అయితే మన దేవుడు శాశ్వత కాలం ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకునేవాడు, తల వెంట్రుకలు నిరయ్యే వరకు మనల్ని మోసేవాడు. ఆయనే మనల్ని కలుగ చేశాడు, ఆయనే మనల్ని ఎత్తుకొని చివరి వరకు మనల్ని మోస్తాడు. సదాకాలం ఈ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన అంటున్నారు ఈరోజు మనతో, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటున్నారు. ఆయన ప్రేమ అసలు ప్రేమకు నిర్వచనమే ఆయన. ఎలాంటి పరిస్థితులు ఉండగా ఎవరిని దేవుడు ప్రేమించారో చెప్పిన రోమపత్రిక 5వ అధ్యాయంలో అంటారు, మనం ఇంకొన్ని పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించారు. ప్రేమించి ఏం చేశారు? ప్రాణం ఇచ్చేశారు మన కోసం. ఏ పరిస్థితులు అంటే మనం పాపులుగా ఉండగా. చాలామంది మంచోళ్ళు ప్రేమిస్తారు, చెడ్డోళ్ళని ఎవరు ప్రేమించరు. మనం చెడ్డోళ్ళమని తెలిసి మనల్ని ప్రేమిస్తున్నారు ఆయన. ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్య ప్రేమ. కనుక ఈ వాగ్దానం వింటున్న మనం మంచోళ్ళమని కాదు, ఎందుకో మన దేవునికి మన మీద ప్రేమ కలిగింది. ఆయన అంటున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమ అద్భుతమైనది. ఆయనలాగా ఎవ్వరూ ప్రేమించలేరు. ప్రేమిస్తే ఆయన మేలు చేసినట్టు ఎవ్వరూ మేలు చేయలేరు. ప్రేమించటమేనా? ప్రేమించి ఏం చేస్తారో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరిని మనుషులు ప్రేమిస్తే వారు ఓ పూట భోజనం పెడతారు, లేకపోతే కొంచెం డబ్బులు ఇస్తారు, లేకపోతే ఏదో సాయం చేస్తారు. కానీ దేవుడు ప్రేమించి ఏం చేస్తారంట? ప్రేమించి ఆశీర్వదిస్తారంట. అబ్రహామును గురించి మనం చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము పొందినంత ఆశీర్వాదం ప్రపంచంలో ఎవ్వరూ పొందలేరు. అసలు అబ్రహామును ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా దేవుడు ఆశీర్వదించాడండి. అతన్ని అతని సంతానాన్ని భూలోకంలో ఉన్న సకల వంశాలకు ఆశీర్వాదంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తాం. అన్ని విషయాల్లో మనం ఒకసారి ఆలోచిస్తే దేవుని ఆశీర్వాదం వలన గొప్పవాడైపోయాడంట. అబ్రహాము గొప్పవాడైపోయాడు. నిజంగా అబ్రహామును ఆశీర్వదించింది దేవుడే, ఇస్సాకును ఆశీర్వదించింది దేవుడే, యాకోబును ఆశీర్వదించింది దేవుడే, యోసేపును ఆశీర్వదించింది దేవుడే. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ ఆయనే ఆశీర్వదించాడు. 115
పదిహేనో కీర్తనలు అంటాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారి అందరినీ యెహోవా ఆశీర్వదిస్తారు అని. నిజంగా ఆయన ఆశీర్వదించే దేవుడు. అసలు మనల్ని ఆశీర్వదించడానికే పుట్టించారు ఆయన. కాబట్టి ప్రియ దైవ జనాంగమ, మనల్ని పిలిచింది ఆశీర్వాదానికి వారసులం అవటానికి. కనుక ఈరోజు వాగ్దానం చూడండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారంట. ప్రేమించి ఏం చేస్తారు? ఆశీర్వదిస్తున్నారంట. ఆశీర్వదించి ఏం చేస్తారు? ఆయన ఆశీర్వాదంలో అభివృద్ధి ఉందండి, అభివృద్ధి చేస్తానంటున్నారు. అభివృద్ధి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇస్సాకును గురించి మనం చూస్తాం. ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను, యెహోవా అతనిని ఆశీర్వదించను. కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు, అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అంటే అలా అభివృద్ధి 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 ఎంతగంటే మిక్కిలి గొప్పోడయ్యే వరకు అభివృద్ధి చేస్తూ వచ్చాడు ఇస్సాకును. ఏ ప్రాంతంలో అంటే 26 మనం చూస్తాం, కరువు ప్రాంతం. భయంకరంగా కరువు తాండవాడుతున్న దినాలు, కరువు కాండవాడుతున్న ఆ దేశం అది. అలాంటి దేశంలో ఈయన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధిలోకి తెస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమ, లాక్డౌన్ కావచ్చు, ప్రస్తుతం బయట పరిస్థితులు, పనికి వెళ్ళలేని పరిస్థితులు కావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, దేవుడు ఆశీర్వదిస్తే మనం చిన్ని పని చేసినా, కొంచెం సేపు పని చేసినా అందులో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదంలో అభివృద్ధి ఉంటుంది. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మీ అందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆయన ఆశీర్వాదములు అభివృద్ధి ఉంది. కరువులో కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడు. అభివృద్ధి మాత్రమే కాదండి, ఆ కింద అంటున్నారు ఆయన మిమ్మల్ని దీవిస్తారు, దీవిస్తారండి. ఆయన దేవుడు దీవిస్తే మనం ఏ పని చేసినా పనిలో మనం గొప్పవాళ్ళం అవుతాం. యోబు గ్రంథం 10:10 మనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవా అతని చేతి పనిని దీవించుట చేత దేశంలోనే అతడి ఆస్తి గొప్పదైపోయింది. అంటే యోబు గొప్పవాడైపోవటానికి గల కారణం అతని చేతి పనిని దేవుడు దీవిస్తున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి చేతి పనులను దేవుడు దీవించునుగాక. మీ వ్యాపారాలను దేవుడు దీవించునుగాక, మీ ఉద్యోగాలను దేవుడు దీవించునుగాక, మీ చదువులను దేవుడు దీవించునుగాక. మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో, ప్రతి పనులలో దేవుని దీవెన మీ మీద ఉండునుగాక. ఎందుకంటే దేవుడు దీవిస్తే, దేవుడు దీవిస్తే ఆ చేసే పని, ఆ చేసే ప్రయత్నం సఫలమవుతుంది, విస్తారమైన ఆశీర్వాదం పొందుతాం మనం. కనుక ఇవన్నీ చేస్తానంటున్నారు. మొదట ప్రేమించి, ప్రేమలో ప్రేమించిన వారిని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించిన వారిని అభివృద్ధిలోకి తెస్తాడు, అభివృద్ధిలోకి తెచ్చిన వారిని దీవిస్తాడు. ఇవన్నీ ఎవరికి చేస్తాడు అంటే, ఆ పైవచనం మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునిన ఎడల అనే మాట మనం చూస్తాం. అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారికే ఈ ప్రేమ, ఈ ఆశీర్వాదం, ఈ అభివృద్ధి, ఈ దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి వాగ్దానం మీ పట్ల నెరవేరాలా? నెరవేరాలంటే మనం ఆయన మాటలు ఇకనైనా శ్రద్ధగా విందాం. శ్రద్ధగా విని ఆ మాటల్ని అనుసరించి నడవటానికి తీర్మానం చేసుకుందాం. అలా మనలో ప్రతి వ్యక్తి తీర్మానం చేసుకొని దేవుని చేత ప్రేమించబడదామా, దేవుని చేత ఆశీర్వదించబడదామా, దేవుని చేత అభివృద్ధిలోకి వద్దామా, దేవుని చేత దీవించబడదామా. అక్షరాల ఈ వాగ్దానం మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడలను దయచేసి మీరు ప్రేమించండి, వారిని ఆశీర్వదించండి, వారిని అభివృద్ధి చేయండి, వారిని దీవించండి. అయ్యా, నీ బిడలందరినీ అన్ని విషయాల్లో మీరు దీవించి వర్ధిల్ల చేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.